హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లో షైన్స్. నేను మీ సరళ. ఈరోజు కస్టర్డ్ యాపిల్ గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇక కస్టర్డ్ యాపిల్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇదైతే సీజనల్ ఫ్రూట్. మనకి శీతాకాలం రాగానే కస్టర్డ్ యాపిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. దీంట్లో విటమిన్ ఏ, బీ6, సీల్తో పాటు మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇదైతే మన కంటికి, స్కిన్కి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ సి కూడా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ఈ కస్టర్డ్ యాపిల్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఇది ఇంకా కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. అలర్జీలకి, పంటి సమస్యలకు కూడా పనిచేస్తుంది. ఇక హెయిర్కి బాగా పనిచేస్తుందని చెప్పాను కదా. హెయిర్కి మనం డైరెక్ట్గా తీసుకున్నా మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ ఇంకా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలనుకుంటే మనం దీన్ని తినేసిన తర్వాత ఈ సీడ్స్ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసి మన కోకోనట్ ఆయిల్లో కానీ ఆలివ్ ఆయిల్లో కానీ ఒక హాఫ్ అన్ అవర్ పౌడర్ని నానబెట్టి మన హెయిర్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచుకొని హెడ్ వాష్ చేయడం వల్ల మనకి హెయిర్ బాగా గ్రోత్ అవడమే కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మన టీత్ ప్రాబ్లం కూడా పనిచేస్తుందని చెప్పాను కదా. మనకి టీత్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు దీని లీవ్స్ని తీసుకొని బాగా పేస్ట్ చేసి దాంట్లో సాల్ట్ కలిపి ఆ నొప్పి వస్తున్న పంటి దగ్గర పెట్టి ఒక 5 to 10 minutes ఉంచితే మనకి పంటి నొప్పి అయితే తగ్గుతుంది. దీన్ని ఫ్లవర్స్ కూడా తింటారు. దీన్ని అయితే డైరెక్ట్గా తినొచ్చు. ఇంకా రకరకాలుగా చేసుకునే వాళ్ళైతే ఇంకా మిల్క్ షేక్ చేసుకుంటారు, రాబరీ చేసుకుంటారు, బాసంది చేసుకుంటారు, జెల్లీ చేసుకుంటారు. దీన్ని రకరకాలుగా తింటారని ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో. నాకు తెలిసిన వెరైటీస్ అయితే మీకు చెప్పాను. అది కాకుండా దీనివల్ల ఇది ఎవరెవరు తినకూడదో ఇప్పుడు చెప్తాను. ఇది ఖాళీ కడుపుతో ఈ కస్టర్డ్ యాపిల్ని అయితే అస్సలు ఎవరూ తినకూడదు. ఇంకా ఫీవరు, దగ్గు, జలుబు ఉన్నప్పుడు కూడా ఈ కస్టర్డ్ యాపిల్ని తీసుకోకూడదనే చెప్తారు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ అయితే 5th month బిలో వరకు అయితే ఈ కస్టర్డ్ యాపిల్ని తినొద్దని మా ఫ్యామిలీలో అయితే చెప్పారు నాకు. ఈ సీడ్ లోపలికి వెళ్ళటం వల్ల మిస్క్యారీ అవుతుందని మా ఫ్యామిలీ వాళ్ళైతే నాకైతే తినొద్దని చెప్పారు. తర్వాత అయితే పుష్కలంగా తినొచ్చు. తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను దీన్ని పీల్ చేసి పెట్టాను కదా, దీంతో మిల్క్ షేక్ కస్టర్డ్ యాపిల్తో ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇదిగో పీల్ చేసి పెట్టేసుకున్నాం కదా. దీన్ని అయితే పిల్లలు, కొంతమంది పిల్లలు ఇష్టంగా తినకపోతే కనుక ఇలా మిల్క్లో యాడ్ చేసి ఇచ్చేయచ్చు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. దీంట్లో మనం జస్ట్ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో హనీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఇలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు. దీంట్లో సీడ్స్ అయితే సెపరేట్ చేయట్లేదు, మనకు వచ్చేస్తాయి. తర్వాత దాన్ని మనం వడకట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసుకుని మనం ఒక ఇలా దీన్ని వడకట్టుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, సీడ్స్ మనకి సెపరేట్ అయిపోయినాయి. దీన్ని మనం మిల్క్ షేక్ చేసుకునేటప్పుడైతే కష్టపడి మనం వీటిని అందులోంచి తీయాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి టేస్టీ కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని గ్లాస్లో పోసేసుకున్నాం కదా, దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇది యాక్చువల్గా ఇలా తాగేయచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి ఇస్తే కనుక టేస్ట్ కోసం వాళ్ళకి ఇష్టమైతే 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ షుగర్ యూస్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా మాకు స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక లైట్గా హనీ, వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళైతే ఎక్కువ హనీ వేసుకోవచ్చు. వేసుకొని తాగేయడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు.
అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ. జై హింద్.